అందరికీ నమస్కారం. ఈరోజు మనం ధ్యాన కనకధార ధ్యానం చేయబోతున్నాం. ఎవరికైతే ఆర్థిక సమస్యలు ఉన్నాయో, ఎవరికైతే జీవనం కష్టంగా ఉందో, దానికి కూడా గత కాలపు నీడలు కారణం ఉంటాయి. మన సరికాని ఆలోచనలు, భయాలు, ఆందోళనలు, వాటి నుంచే మన జీవనం ఈ విధంగా ఉంటుంది. సో ఇవన్నీ ఈరోజు మనం క్లియర్ చేసుకుందాం. సో ఫ్రెండ్స్, లక్ష్మీదేవితో అనుసంధానం అవుదాం. లక్ష్మీదేవి అంటే డబ్బులు కాదు, లక్ష్మీదేవి అంటే భోగం. ఎవరికైతే భోగం లేదో, అంటే అన్నీ ఉన్నా ఏమీ లేనట్లు ఉంటామో, దాని అంతటికీ కారణం మన గతకాలపు నీడలే కారణం. సో ఈరోజు మనం లక్ష్మీదేవితో అనుసంధానమై మనం భోగవంతమైన జీవితాన్ని గడుపుదాం. భోగవంతమైన జీవితం, భోగవంతం అంటే అన్ని రకాల సౌకర్యాలు, అన్ని రకాల సుఖాలతో ఉండడమే భోగవంతం. సో ఈరోజు మనం లక్ష్మీదేవితో కలిసి ధ్యానం చేద్దాం. కనకధార స్తోత్ర శక్తిని ధ్యానంలో తీసుకొని ఆ యూనివర్స్లో మనం మన చైతన్యాన్ని, మన చైతన్యంలో ఉన్న గతకాలపు మలినాలన్నీ శుభ్రం చేసుకుందాం ఫ్రెండ్స్. కనుక అందరూ ధ్యానంలో కూర్చోండి. చక్కటి సంగీతం వినిపిస్తుంది, చక్కటి కనకధార స్తోత్రం వినిపిస్తుంది. ఆ వింటూ ధ్యానం చేయండి. మీరు ఎటువంటి మంత్రం జపించొద్దు, ఎటువంటి నామం అక్కర్లేదు. మీరు హాయిగా కళ్ళు మూసుకొని మనసును శూన్యం చేయండి. మనసు శూన్యమైతే ఆ విశ్వాత్మతో, మాస్టర్ గ్రాండ్ మాస్టర్ లక్ష్మీతో అనుసంధానం అవుతాం. కనుక మీరు చేయాల్సిందల్లా కళ్ళు మూసుకొని మీ శ్వాసను గమనించడమే. ఓకే ఫ్రెండ్స్, స్టార్ట్ చేద్దాం. అందరూ హాయిగా కూర్చోండి, వేళ్ళలో వేలు పెట్టుకోండి, కళ్ళు రెండు మూసుకోండి. కుర్చీలో కూర్చుని వాళ్ళు పాదాలు క్రాస్ చేసుకోండి. ఎటువంటి రూల్స్ లేవు. రిలాక్స్గా కూర్చోవటం, మనసును శూన్యం చేయటం, ఇదే మీ పని. శంకరాచార్యులు ఏ విధంగా అయితే కనకధార స్తోత్రాన్ని చదివి లక్ష్మీదేవిని మెప్పించి సంపదలు అందించారో, అలాగ మనం కూడా ఈరోజు ఆ కనకధార స్తోత్ర శక్తిని మన ఆత్మలోకి తీసుకొని గతకాలపు సరికాని జీవితపు మలినాలన్నీ శుభ్రం చేసుకుందాం. సో ఫ్రెండ్స్, హాయిగా కూర్చోండి, కళ్ళు మూసుకోండి. ఇప్పుడు ముందుగా సకల సిరులు అందించే, సకల భోగాలు అందించే, సకల దివ్య జీవితం అందించే ఆ నారాయణుడు హృదయమైన లక్ష్మీదేవిని ఆహ్వానిస్తున్నాం. మీ అందరూ లక్ష్మీదేవిని ఆహ్వానించండి, ఇన్వైట్ చేయండి, మీతో కలిసి ధ్యానం చేయమని ఆహ్వానించండి. ఆమె సన్నిధిలో ధ్యానం చేద్దాం. సకల దేవగణాలు, లక్ష్మీదేవికి సంబంధించిన సకల దేవగణాలు వారి వారి పరంపరని మొత్తం ఆహ్వానిద్దాం. ఆమె లక్ష్మీదేవితో తోడు ఉండి సంపూర్ణ అడ్మినిస్ట్రేట్ చేస్తున్న అందరి దేవీ దేవతలకి ఆహ్వానం. ఈ భూమిని సంపదలతో ముంచి సుగంధం అందిస్తున్న సకల దేవతామూర్తులందరికీ ఆహ్వానిస్తున్నాం. ఇల్లే వైకుంఠం, మన ఇంటిని వైకుంఠంగా మార్చేద్దాం. వారి సన్నిధిలో ధ్యానం చేస్తున్నాం. హాయిగా కళ్ళు మూసుకోండి, శ్వాసను గమనించండి. ఇప్పుడు మీ శ్వాసనే గమనించండి. సృష్టి సమస్తానికి భోగం అందించే ఆ లక్ష్మి సన్నిధిలో ధ్యానం చేస్తున్నాం. శ్రీమన్నారాయణుడు హృదయమైన లక్ష్మీ తల్లి సన్నిధిలో ధ్యానం చేస్తున్నాం. ఎవరు కళ్ళు తెరవద్దు. ఉచ్ఛ్వాస నిశ్వాస మీ శ్వాసనే గమనించండి. శంకరాచార్యను కూడా ఇన్వైట్ చేద్దాం. ఆది శంకరాచార్యుల వారితో కలిసి మనం ధ్యానం చేస్తున్నాం. వచ్చినందుకు వారందరికీ కృతజ్ఞతలు, ఆత్మ ప్రణామాలు సమర్పిస్తూ ధ్యానం చేద్దాం. వారి శక్తితో అనుసంధానం అవుదాం. మాలా దృశూర్ మధుకరి
ఎవరు కళ్ళు తెరవద్దు. శ్వాసధార, ధ్యాసధార. క్షమధిగమ్య ముదా ముకుందం ఆనందకందమనిమేషమనంగతంత్రం ఆకేకరస్థితకనీనికపక్ష్మనేత్రం భూత్యై భవేన్మమ భుజంగశయాంగనాయః बाह्वन्तरे मधुजितश्रुतकौस्तुभेय हरावलीव हरिनीलमये विभाति कामप्रदा भगवतोऽपि कटाक्षमाला कल्याणमावहतु मे कमलालयाय कालाम्बुदाळिललितोरसिकैटभारेगे धाराधरे स्फुरति या तटिदङ्गनेव मातुः समस्तजगतां महनीयमूर्तिः भद्राणि मे दिशतु भार्गवनन्दनायाः प्राप्तं पदं प्रथमतः खलु यत्प्रभावात् माङ्गल्यभाजि मधुमाथिनि मन्मथे मय्यापते तदिह मन्थरमीक्षणार्थं मन्दालसं च मकरालय कन्यकायाः विश्वामरेन्द्रपदविभ्रमदानदक्षम् आनन्दहेतुरधिकं मुरविद्विषोऽपि ईशन्निषीदतु मयि क्षणमीक्षणार्थम् इन्दीवरोदरसहोदरमिन्दिरायाः इष्टाविशिष्टमतयोऽपि ययादयार्द्र दृष्ट्या त्रिविष्टपपदं सुलभं लभन्ते दृष्टिः प्रहृष्टकमलोदरदीप्तिरिष्टा पुष्टिं कृषीष्ट मम पुष्करविष्टरायाः दद्याद्दयानुपमनो द्रविणाम्बुधारा अस्मिन्न किञ्चन विहङ्गशिशौ विषण्णे दुष्कर्म घर्ममपनीयचिराय दूरम् नारायण प्रणयिनी नयनाम्बुवः देवतेति गरुडध्वज सुन्दरीति शाकम्भरीति शशिशेखरवल्लभेति सृष्टिस्थितिप्रलयकेलिषु संस्थितायै तस्यै नमस्त्रभुवनैकगुरोस्तरुण्यै श्रुत्यै नमोऽस्तु शुभकर्म फलप्रसूत्यै रत्यै नमोऽस्तु रमणीय गुणार्णवायै शक्त्यै नमोऽस्तु शतपत्र निकेतनायै पुष्ट्यै नमोऽस्तु पुरुषोत्तम वल्लभायै नमोऽस्तु नाळी
నమోస్తు సోమామృత సోదరాయై నమోస్తు నారాయణ వల్లభాయై నమోస్తు హేమాంబుజ పీఠికాయై నమోస్తు భూమండల నాయికాయై నమోస్తు దేవాది దయాపరాయై నమోస్తు శార్దాయుధ వల్లభాయై నమోస్తు దేవ్యై భృగునందనాయై నమోస్తు విష్ణోరురసిస్థితాయై నమోస్తు లక్ష్మీ కమలాలయాయై నమోస్తు దామోదర వల్లభాయై నమోస్తు కాంతే కమలేక్షణాయై నమోస్తు భూత్యై భువన ప్రసూత్యై నమోస్తు దేవాదిభిరచితాయై నమోస్తు నందాత్మజ వల్లభాయై వందనాని దురితాహరణోద్యతాని మామేవ మాతరని శంకలయంతు మన్యే యత్ కటాక్ష సముపాసన విధిః సేవకస్య సకలార్థ సంపదః సంతనోతి వచనాంగమానసైః త్వాం మురారి హృదయేశ్వరీం భజే సరసి జనిలయే సరోజహస్తే ధవళతమాంశుకగంధమాల్యశోభే భగవతి హరివల్లభే మనోజ్ఞే త్రిభువన భూతికరి ప్రసీద మహ్యం దిగ్ఘస్తిభిః కనక కుంభముఖావసృష్ట స్వర్వాహినీ విమల చారు ప్రాతర్నమామి జగతాం జననీమశేష లోకాధినాథ గృహిణీమృతాబ్ధిపుత్రీ కమలే కమలాక్ష వల్లభే త్వం కరుణాపూరతరంగితైరపాంగైః అవలోకయ మామకించనానాం ప్రథమం పాత్రమకృత్రిమం దయాయాః స్తువంతి యే స్తుతిభిరమేభిరన్వహం త్రయీ మయీ త్రిభువన మాతరం రమా గుణాధికా గురుతర భాగ్య భాజినోవంతి తే భువి బుధ భావితాశయాః శ్వాసధార ధ్యాసధార చక్కటి ధ్యాన స్థితిలో ఉన్నాం. అపారమైన శక్తి ప్రవహిస్తున్నది. లక్ష్మీదేవి యొక్క చైతన్యంతో ధ్యానం చేస్తున్నాం. హైగ్రీవ్ మాస్టర్ యొక్క దివ్య తరంగాలలో ధ్యానం చేస్తున్నాం.
ఎవరూ కళ్ళు తెరవద్దు. కాంతి స్వరూపురాలు సకల భవనాలకు తల్లి అయి దేవాదులచే పూజించబడు నందకుమారుడైన శ్రీకృష్ణ పరమాత్మునికి ప్రేమనందించిన శ్రీదేవి, నీకు వందనములు. మహాలక్ష్మి, నీకు జయవందనములు. మాకు సంపదలు సుఖములు కలిగించు. సమస్త దివ్యాలు ప్రసాదింపజాలినవి. పాపమును హరించి నీవు నన్నెల్లప్పుడూ వేడకుండా ఉండుగాక. హే మహాలక్ష్మి, ఎవరి కటాక్షమో కోరుచు మనస వాచ కర్మణ ఉపాసించిన మాకు అష్టైశ్వర్యములు సమకూరును. అట్టి హరిప్రియమైన నిన్ను శ్రద్ధతో ధ్యానిస్తున్నాము, పూజిస్తాము. శ్వాసధార ధ్యాసధార ఎవరో కళ్ళు తెరవద్దు. ఉచ్ఛ్వాస నిశ్వాస తథా భవమయీ స్థిరా.
నీల మేఘ శ్యాముడైన హరిణి తన చూపులతో చుట్టివేసిన మంగళమూర్తి సకల సిద్ధి స్వరూపిణి అయిన శ్రీలక్ష్మీదేవి నాకు సమస్త సన్మంగళములు ప్రసాదించుగాక. కమలము చుట్టూ పరిభ్రమించు తొమ్మిది వలె శ్రీ విష్ణుమూర్తి యొక్క మోహముపై వెల్లువెత్తిన ప్రేమను ప్రసరింపచేయు శ్రీ మహాలక్ష్మీదేవి కటాక్ష పరంపర నాకు సంపదలను అనుగ్రహించుగాక. దేవేంద్ర పదవి సైతము ప్రసాదించగలిగిన ఎల్ల ఆనందములకు మూలమైన భగవాన్ విష్ణుమూర్తికి సైతము ప్రేమను కలిగింపగల శ్రీ మహాలక్ష్మి మాత నేత్ర కమలములు నాకు సంపదలు కటాక్షించుగాక.
విష్ణుమూర్తి నీల మేఘ సన్నిభమైన వక్షస్థలమందు నివసిల్లు మహనీయమూర్తి సకల జగన్మాత శ్రీ మహాలక్ష్మి భగవతి నాకు సమస్త శుభములు చేకూర్చుగాక. ఎవరు కళ్ళు తెరవద్దు ఫ్రెండ్స్, శ్వాసని గమనించండి. ఆ దివ్య మంగళ స్వరూపిణి సన్నిధిలో ధ్యానం చేస్తున్నాం. అత్యంత అద్భుతమైన వైబ్రేషన్స్ వస్తున్నాయి. ఇంకా లోపలికి వెళ్ళండి. ఆలోచనలు పక్కన పెట్టి శ్వాసధార ధ్యాసధార, ఎవరు కళ్ళు తెరవద్దు. कमला चंचला
స్వాసధారా ధ్యాసధారా ఆ తల్లి కరుణాదృష్టి వలన అస్థితులైన పండితులకు స్వర్గ ప్రాప్తి కలుగుతుంది. విష్ణుమూర్తినే అలరించునట్టి వెలుగులో విలసిల్లు ఆ కమలాసనరాలైన లక్ష్మీదేవి నాకు కావలసిన విధముగా సంపన్నతను ప్రసాదించుగాక. విష్ణుమూర్తికి భార్య అయిన లక్ష్మిగా, బ్రహ్మదేవునికి పత్ని అయిన సరస్వతిగా, సదాశివుని అర్ధాంగి అయిన అపరాజితగా, శాకాంబరీదేవిగా, ఇట్లా అనేక రూపాలలో ఏ విశ్వమాత సృష్టి స్థితి ప్రళయ లీలలను సాగించుచున్నదో ఆ విశ్వాత్ముకుడైన పరమ పురుషుని ఏకైక హృదయాన్ని నమస్కరిస్తున్నాను. ఆ శ్రీవారి హృదయానికి, ఆ లక్ష్మీ చైతన్యానికి, Lakshmi.
మారేడు చెట్ల తోట మధ్యలో వేయి దళముల పద్మమునందు సుఖముగా ఆసీనురాలైన బంగారు వన్నెతో ప్రకాశించుచు బంగారు కమలము నుండి తన శక్తిని అందిస్తున్న శ్రీ మహాలక్ష్మీ భగవతికి భక్తితో ప్రణమిల్లుచున్నాను, ధ్యానములో నమస్కరిస్తున్నాను. హే పద్మాలయాదేవి, నీ పుట్టినిల్లు కమలము, నెట్టునిల్లు విష్ణుమూర్తి యొక్క వక్షస్థలం, పరిశుద్ధమైన నా హృదయం
సహితము పద్మమే. పరిశుద్ధమైన నా హృదయం సహితం పద్మమే. కనుక కృపతో నా హృదయమునందు స్థిర నివాసం ఏర్పరచుకో. నా హృదయాన్ని నీ కేళీ గృహముగా చేసుకో. ఓ లక్ష్మీదేవి, ఓ విష్ణుమూర్తి హృదయమా, వేదమాత జగజ్జనని అయిన శ్రీ మహాలక్ష్మి భగవతి, నీ చైతన్యాన్ని మాకు అందించు, మాలో నింపు. కిసలయములకు సఖియరం భోరులకు, చరణ కిసలయములకు సఖియరం భోరులకు, నిరతమగు ముత్తేల నీరాజనం. చరణ కిసలయములకు సఖియరం భోరులకు, నిరతమగు ముత్తేల నీరాజనం. అరిది జఘనంబునకు అతివని జనాభికిని, అరిది జఘనంబునకు అతివని జనాభికిని, నిరతి నానావర్ణ నీరాజనం. అరిది జఘనంబునకు అతివని జనాభికిని. ఆఖరి 10 నిమిషాలు మాత్రమే, ఎవరు కళ్ళు తెరవద్దు. శ్వాసధార ధ్యాసధార ఉచ్ఛ్వాస నిశ్వాస. ఆ లక్ష్మీదేవి యొక్క దివ్య మంగళ చైతన్యంతో ధ్యానం చేస్తున్నాం.
ఓ మహాలక్ష్మి, మనస వాచ కర్మణ ఉపసిస్తున్నాను, నిన్ను ధ్యానిస్తున్నాను. అష్టైశ్వర్యాలు సమకూర్చే హరిప్రియమైన నిన్ను నేను శ్రద్ధతో ధ్యానిస్తున్నాను. కమలముల వంటి కళ్ళు కల ఓ దేవి, కమలములు చేత ధరించి తెల్లని వలువలు గంధము పూలమాలలతో ప్రకాశించు సౌందర్యమూర్తి అయిన శ్రీ మహాలక్ష్మి, నీకు ముల్లోకముల సంపదలు అనుగ్రహించు ఏ భగవతి హరివల్లభ మహాలక్ష్మి, నాయందు సంపృత్తురాలు కమ్ము, నా పట్ల దివ్య చైతన్యాన్ని నా సమస్త జీవితంలో నింపుము. ఎవరు కళ్ళు తెరవద్దు ఫ్రెండ్స్, ఆఖరి 5 నిమిషాలు మాత్రమే. మహాలక్ష్మికి నీరజాలయమునకు నీరాజనం, నీరాజనం, నీరాజనం. క్షిమోమునకు జకవ కుచంబులకు జలజాక్షిమోమునకు జకవ కుచంబులకు నెలకొన్న కప్పురపు నీరాజనం, జలజాక్షిమోమునకు జకవ కుచంబులకు నెలకొన్న కప్పురపు నీరాజనం. అలివేణి తురుమునకు హస్తకమలంబులకు, అలివేణి తురుమునకు హస్తకమలంబులకు నిలువు మాణిక్యముల నీరాజనం, అలివేణి తురుమునకు హస్తకమలంబులకు నిలువు మాణిక్యముల నీరాజనం, నీరాజనం. క్షీరాబ్ధి కన్యకకు శ్రీ మహాలక్ష్మికి నీరజాలయమునకు నీరాజనం, నీరాజనం, నీరాజనం. కెసలయములకు సఖియరం భోరులకు చరణ కెసలయములకు సఖియరం భోరులకు నిరతమకు ముత్తేల నీరాజనం, చరణ కెసలయములకు సఖియరం భోరులకు నిరతమకు ముత్తేల నీరాజనం. అరిది జఘనంబునకు అతివని జనాభికిని, అరిది జఘనంబునకు అతివని జనాభికిని నిరతి నానావర్ణ నీరాజనం, అరిది జఘనంబునకు అతివని జనాభికిని నిరతి నానావర్ణ నీరాజనం, నిరతి నానావర్ణ నీరాజనం, నీరాజనం, నీరాజనం.
క్షీరాబ్ధి కన్యకకు శ్రీ మహాలక్ష్మికి నీరజాలయమునకు నీరాజనం 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 పట్టపురాణి పగటు శ్రీ వెంకటేశు పట్టపురాణి నెగడు సతి కణలకును నీరాజనం పగటు శ్రీ వెంకటేశు పట్టపురాణి నెగడు సతి కణలకును నీరాజనం జగతి నలమేల్మంగ సకదనములకెల్ల జగతి నలమేల్మంగ సకదనములకెల్ల నిగుడు నిజ శోభనపు నీరాజనం 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 జగతి నలమేల్మంగ సకదనములకెల్ల నిగుడు నిజ శోభనపు నీరాజనం 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 క్షీరాబ్ధి కన్యకకు శ్రీ మహాలక్ష్మికి నీరజాలయమునకు నీరాజనం 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 క్షీరాబ్ధి కన్యకకు శ్రీ మహాలక్ష్మికి నీరజాలయం. ఆఖరి ఒక్క నిమిషం ఎవరు కళ్ళు తెరవద్దు, ఆఖరి ఒక్క నిమిషం మాత్రమే. నీరాజనం క్షీరాబ్ధి కన్యకకు శ్రీ మహాలక్ష్మికి నీరజాలయమునకు నీరాజనం. ఆఖరి 30 సెకండ్. నీరాజనం నీరాజనం నీరాజనం. ఆఖరి 10 సెకండ్లు. 5 4 3 2 1 0. నెమ్మదిగా చేతివేళ్ళు తీసి మీ రెండు చేతులు విడదీసి చేతివేళ్ళు కనురెప్పల మీద పెట్టుకోండి ఫ్రెండ్స్. 5 4 3 2 1 0. నెమ్మదిగా చేతులు తొలగిస్తూ ధ్యానంలోంచి బయటకు వద్దాం. ఒకసారి గట్టిగా చప్పట్లు కొట్టుకుందాం. ఈరోజు మనకి ధ్యానంలో ఉన్న సకల దేవీ దేవతలందరికీ ధన్యవాదాలు, కృతజ్ఞతలు వచ్చినందుకు. లక్ష్మీదేవికి, శ్రీవారి హృదయమైన లక్ష్మీదేవికి ధన్యవాదాలు. చప్పట్లు ఆమెకు కూడా గట్టిగా చప్పట్లు కొడదాం. హైగ్రీవ్ మాస్టర్కి గట్టిగా చప్పట్లు, శంకరాచార్యులు గారికి గట్టిగా చప్పట్లు. అక్కడికి విచ్చేసి మనతో పాటు ధ్యానం చేసిన అందరు సకల దేవతామూర్తులందరికీ ధన్యవాదాలు, కృతజ్ఞతలు చెప్తూ వారికి వీట్కోలు పలుకుదాం. థ్యాంక్ యూ మాస్టర్స్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఈరోజు అద్భుతంగా ధ్యానం చేసాం. లక్ష్మీదేవి యొక్క దివ్య చైతన్యంతో మనం ధ్యానం చేసాం. సకల దేవీ దేవతల యొక్క శక్తితో ధ్యానం చేసాం. ఈ ధ్యానంలో ఎవరైతే అమ్మ యొక్క శక్తిని, ఆ చైతన్యమూర్తి యొక్క శక్తిని తీసుకుంటారో వారి యొక్క జీవితం సుసంపన్నంతో, సంపదతో వెలసిల్లుతుంది. ఈ ధ్యానం ఇంకా మీరు ఇలాగే చెయ్యాలని కోరుకుంటూ థ్యాంక్ యూ వెరీ మచ్. అందరూ సంపదతో సమృద్ధిగా ఉండాలని కోరుకుంటున్నాను.